వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలోని వీధులని శుభ్రంగా ఉంచే విధంగా పాలకవర్గం గ్రామస్తులు చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. చేకుంట మండల కేంద్రంలో ఆకస్మికంగా సందర్శించి గ్రామంలోని వీధులను పరిశీలించారు. మహిళలతో తడి పొడి చెత్తలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని 5-6 వార్డులలో ఆయన పర్యటించారు. గ్రామంలో అక్కడక్కడ చెత్త పేరుకుపోవడంతో వాటిని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటి పక్కన చెత్త చెదారం వేసుకుంటే వర్షాకాలంలో చుట్టుపక్కల వారికి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు చెత్త బండిలోనే చెత్త వేయాలన్నారు. ఎవరైనా చెత్త ఆరు బయట వేస్తే జరిమానా విధించాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డ్ ను పరిశీలించి డంపింగ్ యార్డు ఆవరణలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనుక్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీఓ ప్రశాంత్, ఉప సర్పంచ్ సురేఖ, ఎల్లేష్, పంచాయతీ కార్యదర్శి రాణి, వార్డు సభ్యులు గోపాల్, సూరిబాబు, వెంకట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో శానిటేషన్లో ప్రధాన భాగం ఏంటంటే మనం చెత్త సేకరణ చేసేప్పుడు మరి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే మనం వాటిని తడి చెత్తనంతా కంపోస్ట్గా తయారు చేయడానికి, పొడి చెత్తను రీసైకిల్ చేసుకోవడానికి వస్తుంది. మరి ఆ విధంగా చేస్తే మనకు చెత్త అనేది ఏం మిగలకూడదు. చెత్త నిర్వహణ చేసిన తర్వాత చెత్త ఏం మిగలకుండా మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అట్లా చేసుకోవడానికి కొరకు మరి గ్రామస్తులకు చెప్తూనే ఉన్నాం. అయినా సరే ఇంకా కొన్ని కుటుంబాల వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో ముందు వారికే నష్టం. వాళ్ళ ఇంటి పక్కకే చెత్త వేసుకుంటున్నారు. చెత్త వేసుకుంటే దానివల్ల వచ్చే రోగాలు ఫస్ట్ వాళ్ళకే వచ్చేస్తాయి.